పాదయాత్ర అటు టిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ పుట్టిస్తున్నటువంటి పరిస్థితి సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒక్కసారిగా తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగినటువంటి పరిస్థితి ఎందుకు రేవంత్ రెడ్డి పాదయాత్రపై బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కీలకమైనటువంటి మంత్రులు కేటీఆర్ అసెంబ్లీలో ప్రస్తావించాల్సి వస్తుంది ప్రస్తుతం మనతో టీపీసీసీ జనరల్ సెక్రటరీ మనోతరైన మనవతరయ్యారు రేవంత్ ఒక బ్లాక్ మెయిలర్ అంటూ కూడా కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి కామెంట్స్ను ఏ విధంగా సిగ్గుండాలి ఆ మాట్లాడటానికి బ్లాక్మెయిలర్ అయితే ఎక్కడ బ్లాక్మెయిల్ చేసిండో ఎవరిని బ్లాక్మెయిల్ చేసిండో బ్లాక్మెయిల్ చేయడం ద్వారా ఎక్కడ సంపాదించిండో ఆ వివరాలన్నీ బా బయట పెట్టాలి ప్లస్ ప్రభుత్వం నువ్వే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి నువ్వు ప్రభుత్వంలో ఉండి ఈ విధంగా సౌకబారు మాటలు మాట్లాడి ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రజల కోసం కొట్లాడుతూ ప్రజల మధ్య ఉంటూ పాదయాత్ర చేసుకుంటూ మీ అవినీతి గుట్టన మొత్తం కూడా తవ్వుకుంటూ అడుగడుక్కు తవ్వుకుంటూ ప్రజల్లో పోతుంటే నువ్వు మరి అవి ఎక్కడ చేసి చెప్పాలి కదా చెప్పకుండా ఉత్తగా బ్లాక్మెయిలర్ అనేది సరిపోద్ది నవ్వుతారు ప్రజలు చెప్పు తీసుకొని కొడతారు ఇట్లా ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తే నీ దగ్గర ప్రభుత్వం ఉన్నప్పుడు నిరూపించు నువ్వు రేవంత్ రెడ్డి ఏమంటాడు సిట్టింగ్ జడ్జితో నాపైన విచారణ జరపండి మీపైన విచారణ జరపుదాం ఎవరు భూములు కొల్లగొట్టారు ప్రజాధానాన్ని కొల్లగొట్టారు అక్రమ భూములు ఎవరి దగ్గర ఉన్నాయి అక్రమ ఫామ్ హౌస్లు ఎవరి దగ్గర ఉన్నాయి ఎవరు మరి కోట్లాది రూపాయలు గడించారు ఉద్యమం పేరు చెప్పని చెప్పి రేవంత్ రెడ్డి సవాలు విస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా అసలు అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి మాట్లాడొచ్చా రేవంత్ రెడ్డికి అసెంబ్లీకి ఏం సంబంధం రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు పార్లమెంట్ సభ్యుడైనప్పుడు అసెంబ్లీలో ఆయన గురించి చిల్లరగా అసలు సందర్భం ఉందా సందర్భం లేకుండా ఆయన ప్రస్తావన తీసుకొచ్చిందంటేనే కేసీఆర్ అంత తెలుగు కలూ అర్థమైపోయింది ఎంత తెలుగు తక్కువ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఆ డ్రామారావు కే డ్రామారావు కేటీఆర్ కాదు కల్వకుంట్ తారక రామారావు కాదు డ్రామారావు ఆ డ్రామారావు ఎంత తెలుగు కూడా అర్థమైంది ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి ఇదేందంటే వాళ్ళు పతనానికి పతనం అనేది రేవంత్ రెడ్డి గారి అడుగుల ద్వారా పాదయాత్ర ద్వారా ప్రారంభమైంది కాబట్టి జీర్ణించుకోలేక ఏదో ఒక మాట అలా అంటే ప్రజలు నమ్ముతారా నువ్వు అధికారంలో ఉన్నవాడివి విచారణ జరపకుండా ఆయన అవినీతిని నిరూపించలేనివాడివి అంటే రేపొద్దున రేవంత్ రెడ్డి గారే ఉండు నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కలెక్టర్లు వీళ్ళంతా జైల్లో ఉండాల్సిన వాళ్ళే చెంచలు కూడా చల్లపల్లి జైల్లో ఉండాల్సిన ఆ భయంతో గుమ్మడకాయ నిజంగా గుమ్మడకాయ దొంగ అంటే గుమ్మడకాయ దొంగ ఎవరంటే భుజాలు దడుముకున్నట్టుంది కేటీఆర్కి రామారావుకి అసలు రామారావుకి ఏం సంబంధం అండి అసలు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన అవసరమే వచ్చింది అసెంబ్లీలో ప్రజా ప్రజా ప్రజలకు ఉపయోగించాల సమయాన్ని కూడా దుర్వినియోగం చేసిండు రామారావు కాబట్టి ఇవన్నీ ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మరు అంటే ప్రగతి భవన్ ను పెల్చేస్తే పెల్చేయాలి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవల ఇది ప్రజాస్వామ్యంలో ఎటువంటి పద్ధతి అని కూడా ఆయన అసెంబ్లీలో ప్రస్తావించాడు ఇప్పుడు వాళ్ళంటేనేమో వాళ్ళు వాళ్ళు చేస్తేనేమో సంసారం రేవంత్ రెడ్డి గారు అదే చేస్తేనే వ్యభిచారమా అంటే నువ్వు మాట్లాడితే సుభాషితాలు అంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే పదాల అంటే నువ్వు నువ్వు చేస్తే ఉద్యమం అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి నీ పైన పోరాటం చేస్తే అది ఉద్యమం కాదా ఉద్యమ సమయంలో ఒక ఉద్యమకారుడుగా మీ పైన మీ అవినీతి పైన పోరాటం చేస్తాడు రేవంత్ రెడ్డి గాంధీ ని తన ఇంటిని వదిలిపెట్టి గ్రామ గ్రామాన పాదయాత్రకి ఇలా ఐదో రోజు బయలుదేరిండు దాన్ని నువ్వు ఏ విధంగా అంటావు కాబట్టి రేవంత్ రెడ్డి మీ యొక్క అవినీతి బండారం బయటపడుతుందని చెప్పేసి మీరు ఈ విధంగా మాట్లాడతారు రేవంత్ రెడ్డి అన్నదానికి కోడిగుడ్డు మీద ఏకలు బీకే ప్రయత్నం ఎందుకు చేస్తారు మీరు ఆయన ఏమన్నాడు పేద ప్రజలకు ప్రవేశం లేనటువంటి ప్రగతి భవనం ఉంటే ఏంటి నక్సలైట్లు బాంబులు పెట్టి కూలిస్తే ఏంటి అన్నాడు అంటే నువ్వు అనలేదా గతంలో ఏమన్నావు నక్సలైట్లు నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్నావు అంటే మా నక్సలైట్ ఎజెండా ఏంటి తుపాకీ రాజ్యం మనందరికీ తెలిసిందే అంటే తుపాకులు బట్టి నువ్వు గాల్స్తావని చెప్పి మేమేమన్నా రోజు కంప్లైంట్లు ఇచ్చినావా పోలీస్ స్టేషన్లు ఏమన్నావా అరే ప్రజాస్వామ్యం బాధంగా మాట్లాడిండు ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిండు అని మేము ఊరుకున్నామే కానీ ఆ రోజు దీన్ని పట్టుకొని కేసీఆర్ అరెస్ట్ చేయాలని మేము అడిగినాం కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేసినామా చేయలే కదా ఇవ్వాలి ఎందుకు మరి రేవంత్ రెడ్డి గారి మీద పీడీ యాక్ట్లు పెట్టాలని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడితే ఒప్ప రేవంత్ రెడ్డి మాట్లాడితే తప్ప అదేవిధంగా ఎన్టీ రామారావు గారు కూడా నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు నక్సలైట్లు దేశభక్తులని వాళ్ళు మా ఆయన గారు మాట్లాడటం జరిగింది ఆ తర్వాత మా మాజీ పిసిసి అధ్యక్షుడు ఎంఎస్ సత్యనారాయణరావు గారు కూడా నక్సలైట్లు దేశభక్తులు నక్సలైట్లు సమస్య అనేది శాంత శాంతి భద్రతల సమస్య కాదు ఇది ఆర్థిక సమస్యతో చూడాలని చెప్పి వారన్నారు మరి మరి వాళ్ళందరమే ఎందుకు మాట్లాడలేదు ఒక రేవంత్ రెడ్డి అంటేనే మీ కంట్లో నలుసుగా మారిండు పక్కలో బలమైండు కాల్లో ముల్లై రోజు కూచుకుంటాడు ఇక తట్టుకో పాదయాత్ర ఎప్పుడైతే ప్రారంభించిండో జీర్ణించుకోలేక దీన్ని ఆపే ప్రయత్నం చేస్తారు ఇట్లా తప్పుడు కేసులు బనాయిస్తే రేవంత్ రెడ్డి పాదయాత్ర ఆగిద్దనుకుంటున్నారు అరచేతిని అడ్డుబెట్టి సూర్యకాంతిని ఆపలేరు ఇట్లాంటి పనికిమాల కేసులు పెట్టి ఈ తాటాకు తప్పుల కేసులకు భయపెట్టి రేవంత్ రెడ్డి పాదయాత్రను అని చెప్పి సందర్భంగా నేను వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నా ప్రధానంగా రేవంత్ రెడ్డి విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అసలు తెలంగాణలో లేదన్నటువంటి వాళ్ళు ఒక్కసారిగా సడన్గా బీఆర్ఎస్ నేతల మంత్రులు ఎమ్మెల్యేలందరూ రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి ఆకర్షణ ఉన్నది రేవంత్ రెడ్డిని అంటే సొంత పార్టీలో కుంపట్లు పెట్టే ప్రయత్నం చేసి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆయన ప్రజల్లో పోకుండా ఆపాలనుకున్నారు మొత్తానికి అది చెడిపోయింది అందరూ కూడా ఏకమైపోయారు కాంగ్రెస్ నాయకులంతా ఏకతాటిపైకి వచ్చారు ఇక రేవంత్ రెడ్డి జనాల్లో పోయినందుకు పోయినా కొన్నికి వాళ్ళు ఒళ్ళంతా దురద పెడతా ఉంది గోక్కుంటా ఉన్నారు ఏమర్థం కాక అయోమయంలో అయ్యా కొడుకులు ఇద్దరు కూడా డ్రామారావు కేసీఆర్ ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పిచ్చి కుక్కల్ని రెచ్చగొడుతున్నారు ఎవరు రెడ్డి పెద్ద సుదర్శన్రెడ్డి ఆడ నుంచి వచ్చిండండి నక్సలైట్ల నుంచి వచ్చాడు కదా మరి ఆయన ఏదో నీతులు చెప్తాడు మళ్ళీ రేవంత్ రెడ్డికి ప్రజాస్వామ్యం అని ఏదో మాట్లాడుతాడు ప్రజాస్వామ్యం గురించి రేవంత్ తెలియదా జెడ్పీటీ స్థాయి నుంచి ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే నుంచి ఎంపీ స్థాయి నుంచి ఒక పీసీసీ అధ్యక్షుడు ఉన్నోడికి ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు తెలియదా ఆయన ప్రగతి భవనం వల్ల ఏం ఉపయోగం అండి ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రజాదర్బార్ నిర్వహించేది మేమందరం కూడా విద్యార్థులు నిరుద్యోగులందరం కూడా పొద్దున్నే క్యూనియాలు నిలిచిపోయి ఒక వింత పత్రం ఇస్తే ఒక వారం రోజుల సమస్య పరిష్కారం అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిని కలిసేది నువ్వు తొమ్మిదేళ్లలో ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నావు ఉద్యమ నాయకుడు అన్నోడు ప్రజలను కలవకుండా ఉండడా అంటే అధికారం రానులే కొమ్ములు వచ్చినాయి అహంకారం పెరిగిపోయింది ఎవండి కలవలే కనీసం ఎమ్మెల్యేలు మంత్రులు కూడా కలిసేది లేదు సామాన్యులు పోయి ప్రవేశం లేదు అందులో ఎందుకు రెండు వేల కోట్లు పెట్టి నూట అరవై గదులు అవసరం అండి ముఖ్యమంత్రికి ఆ క్యాంప్ ఆఫీస్ ఉన్న క్యాం కాంగ్రెస్ నిర్మించిన క్యాంప్ ఆఫీస్ సరిపోదా ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రికి ఇట్లాంటి ఇంద్రభవనం ఉందా ముఖ్య ప్రగతి భవనం అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమండు ఇట్లాంటి భవనం ఉన్నా ఒకటే ప్రజలకు ఉపయోగపడిన పేదలకు ఉపయోగపడే భవనం ఉన్నా ఒకటే నక్సలైట్లు డైనమేట్లు పెట్టి కూల్చినా ఒకటే అని అన్నాడు అంటే ఏమో దాని తప్పే ఉందంటాను అందులో ఆయన ఎవరిని రెచ్చగొట్టలేదే కాదు దాని ఆవేదనతో ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రజలకు ఉపయోగపడిన భవనం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అని చెప్పి ఆయన ఆవేదనతో గట్టిగా ప్రజల తరఫున మాట్లాడితే దాన్ని కోడిగుడ్డు మీద బికా ప్రయత్నం చేశారు కాబట్టి వీళ్ళు ఎన్ని అరుపులు అరిసినా ఎంత చేసినా ప్రజలు తీర్పియబోతున్నారు కేసీఆర్ ప్రగతి భవన్ని ఖాళీ చేసి అందుకే ఎందుకు చేస్తాడు సెక్రటరేట్ పూర్తి కాకుండా ప్రారంభిస్తున్నారు చేసిన ప్రాజెక్టు పూర్తి కాకుండా ప్రారంభిస్తున్నారు ఈ విధంగా చేస్తాడంటే అధికారం కోల్పోతున్నా రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే నా తాట తీస్తాడు మాకు చెంచలు కూడా చల్లపల్లి చేయలే రేపు పొద్దున శిలాపలకాలలో అయినా ఇగో ఇది మేమే కట్టినం ఇది మేమే ప్రారంభించడం అని చెప్పేసి ఆయన అనుకుంటాడు అందుకే ప్రగతి భవన్ కూడా ఏం చేద్దామంటాడు రేవంత్ రెడ్డి అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం అంటాడు అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఎస్సీ ఎస్టీ బీసీ అగ్రవర్ణాల్లో పేద పిల్లలందరూ కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు గావడానికి ఆ నూట అరవై గదులు జరిపోతాయి మాకు మా ఎస్సీ ఎస్టీ బిడ్డలందరూ కూడా చదువుకొని ఐఏఎస్లు అవుతారు ఐపీఎస్లు అవుతారు లేకపోతే వేరే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో సెటిల్ అవుతారు వాళ్ళకు ఉపయోగిస్తాను అంటండు నేనెవన ఉంటానంట ఆయన రేవంత్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని మంత్రులు ఎమ్మెల్యేలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు ఏకంగా డీజీపీని కలిసి ముఖ్యమంత్రిని కూడా కలుస్తున్నట్టు అంటే మేము కూడా ఫిర్యాదులు చేస్తాం ఇప్పుడు ముప్పై ఐదు వేల కోట్ల గ్రామ పంచాయతీలకు వస్తే నిధులు వస్తే ముప్పై ఐదు కోట్లు దొడ్డిదారులు తరలించేసి గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా సర్పంచ్లకు ఆత్మహత్యలకు కారణమైతుండు ఇలా కూడా ఒక నిన్న కూడా ఒక సర్పంచ్ చనిపోయిండు మరి సర్పంచ్ల ఆత్మహత్యలకు కారణమైన వ్యక్తి కేసీఆర్ పైన హత్యా కేసు నమోదు చేయాలని మేము పెడతాం దళిత ముఖ్యమంత్రి అని దళితుల్ని మోసం చేసినందుకు అట్రాసిటీ కేసు నమోదు చేస్తాం మా దళితులందరినీ ఇప్పుడే మేము మేము కూడా ఫిర్యాదులు చేస్తాం పోలీస్ స్టేషన్లో దళితులకు మూడు ఎకరాలు బంధు అని చెప్పేసి కనీసం పంచకుండా తొమ్మిదేళ్లుగా తప్పించుకు తిరుగుతున్నట్టు ముఖ్యమంత్రి పైన కూడా మేము అట్రాసిటీ కేసు మళ్ళీ పెడతాం ధరణి పోర్టల్ ద్వారా తీసుకొచ్చేసి సన్న చిన్న కార్ రైతుల్ని ఆగం ఆగం చేసి ఇబ్బంది పెడుతున్నందుకు మోసపు కేసు చీటింగ్ కేసు కేసీఆర్ మీద పెడతాం ఇరవై రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఇరవై నాలుగు వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా రైతు రుణమాఫీ ఏకకాల లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయకుండా రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెడతాం ముఖ్యమంత్రి మీద నమోదు చేయమని చూద్దాం అందుకేంటా కే రేవంత్ రెడ్డిని మీరు ఆపలేరు రాబై ఇక యుద్ధం మొదలైంది తెలంగాణలో ఈ యుద్ధంలో మీకు ఓటమి తప్పదు మీరు ఎంత పేలినా మంత్రులైనా రేపు పొద్దున మీరు మాజీ మంత్రులు కాబోతున్నారు మాజీ ఎమ్మెల్యేలు కాబోతున్నారు రేవంత్ రెడ్డి ఆ పీఠం మీద కూర్చోబోతాడు ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబోతాడు ఆ సంకేతాలు అండబట్టే ఈ విధంగా మీరు గాయరు గాయరై గాబర గాబరా చేస్తున్నారు సడన్గా ఈ భూముల వ్యవహారం మీదకి ఎందుకు వచ్చింది ఎందుకంటే నిన్న శాసనసభలో జరిగినటువంటి చర్చ ధరణి పైన అవును ధరణి పైన ధరణి పోర్టలు మా ఎమ్మెల్యే సీతరబాబు గారు చర్చ చేసుకొచ్చారు ధరణి పోర్టల్లో సామాన్యులు అమాయక రైతులు బలైతున్నారు ఇప్పుడు ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం భూములు కొనుక్కున్న వాళ్ళు పట్టాదారులు ఎవరో ఉంటే వాళ్ళ వాళ్ళ దగ్గర కొనుక్కుంటే అనుభవదారులుగా చాలామంది రైతులు సాగు చేసుకుంటూ ఏళ్ల తరబాటు పంటను అమ్ముకుంటూ మార్కెట్ యార్డ్లో అవసరానికి అమ్ముకుంటూ వాళ్ళ జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు ఈ ధరణి పోర్టల్ వచ్చేసరికి ధరణి పో దొరల పోర్టల్గా మారిపోయింది ఎవడైతే దొర ఈ నక్సలైట్లకు భయపడి కాంగ్రెస్ సామ్యవాద విధానాలకు భూపర్మిట్ చట్టాన్ని ఇందిరాగాంధీ తీసుకొచ్చింది పీ వింద్రసరా గారు ఇన్ని ఇన్ని ఎకరాలు ఎందుకు ఒక వ్యక్తికి అని చెప్పేసి భూపర్మిత్ చట్టం తీసుకొస్తారు వీటన్నిటికీ భయపడి పేదలకు అమ్ముకొని చాలామంది కేసీఆర్ బంధువులంతా నగరాలకు వచ్చారు వాళ్ళందరికీ లాభం చేకూర్చే విధంగా మళ్ళీ ఈ ధరణి పోటలు తీసుకురావటం వల్ల ఈ అనుభవదారులు పట్టాదారులు కాకపోవటం వల్ల ఎప్పుడో ఏళ్ళకి అమ్మిన వాళ్ళంతా కూడా యజమానులుగా మారిపోయి వీళ్ళందరినీ అనుభవదారులను వేధిస్తున్నారు కాబట్టి చర్చకు వచ్చింది చర్చకు వచ్చినప్పుడు మేమేమన్నాం కాంగ్రెస్ అసలు ఈ ధరణి పోర్టల్ మంచి పటిష్టమైనటువంటి రెవెన్యూ వ్యవస్థకు పునాదులు వేసింది దాన్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ ఆ వ్యవస్థను రద్దు చేసుకొచ్చి సర్వనాశన రైతులు సామాన్య రైతులు సర్వనాశనం అయ్యే విధంగా ధరణి పోర్టల్ తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు రద్దు చేస్తాను అదే అదేవిధంగా ఇలా ఎన్ని వేల ఇప్పుడు ఒక కవిత ఉన్నది ఇక్కడ మాలోది కవిత మియాపూరులో ఐదు ఎకరాలంటే ఐదు వందల కోట్లు అంత ఖరీదైన భూమి అట ఆ భూమి కోసమే రెడ్డి నాయకు పార్టీ మారిచ్చింది కవిత అందుకే ప్రలోభ పెట్టి ఇట్లా విధంగా పార్టీలు మార్చించుకుంటున్నారు ఇదన్నీ వ్యవస్థ కూడా టీఆర్ఎస్లో ఉన్న నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా ఏం పోలే వాళ్ళని ఈ భూముల పేరును రకరకాల ప్రలోభాల పేరును భయపెట్టి నయానో భయానో భయపెట్టి ఆ పార్టీలో చేర్చుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి నాలుగు వంద ఎకరాలు పత్లేపూరేది ఉంది ఆ గ్రామంలో కాంగ్రెస్ నాలుగు వందల అమెరికన్ కంపెనీకి అభివృద్ధి కోసం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధికి అవకాశాలు వస్తాయని చెప్పేసి ఆ రోజుల్లో నాలుగు వందల అరవై కోట్లకు ఆ భూములు ప్రభుత్వం ఆదాయం వచ్చే విధంగా అమ్మేస్తే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మరి ప్రతిమా శ్రీనివాసరావు వాళ్ళ బంధువుకి ఏ విధంగా ఇచ్చారు రెండు వందల కోట్లకి కట్టబెట్టారు ఇవన్నీ అవినీతి జరగట్లేదా అందుకే రేవంత్ రెడ్డి గారు ఏమంటాడు దమ్ముంటే మీ భూములు మీరు మీ భూముల పైన విచారణ జరుపుదాం నా ఆస్తుల పైన విచ్చారణ జరుపుదాం మరి సిట్టింగ్ జడ్జి తెలుస్తారు కదా ఎవరు ఎక్కువ ఉన్నాయో మరి దానికి ఎందుకు అందించడం లేదు కే రామారావు నీకు సిగ్గు లజ్జ మానం మర్యాద ఉంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఆ సిట్టింగ్ జడ్జి విచారణకు నువ్వు నువ్వు తలగుతావా విచారణకు ఆదేశింప చేసుకుంటావా రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడు నువ్వు ఎందుకు సిద్ధంగా లేవు అని చెప్పి మేము ప్రశ్నిస్తాను చెప్పండి రేవంత్ రెడ్డి పాదయాత్రకు సెక్యూరిటీ కూడా తగ్గించారు పార్టీ కూడా తీసేశారు సో ఈ దీనికి సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేవాడు నేను చెప్పిన కదా ఇందాక వాళ్ళు కొరకరాని కొయ్యలేక తరిగిండు తయారయ్యిండి రేవంత్ రెడ్డి కాబట్టి ఏం చేయాలా ఏదో రకంగా అడ్డు తొలగించుకునే ప్రయత్నం అంటే అంగరక్షకులు పోలీస్ సెక్యూరిటీ లేకుండా చేస్తే ఈ పాదయాత్రలో గందరగోళం అయిపోద్ది రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్ర ఆగిపోద్దని అని చెప్పి వాళ్ళు దుర్మార్గమైన కుట్ర చేస్తారు కానీ రేవ రేవంత్ రెడ్డికి ప్రజలే అంగర అంగరక్షకులు ప్రజలే వాళ్ళు సెక్యూరిటీ ప్రజలే పోలీసులు ప్రజలందరూ కూడా ఎటువంటి ఆటంకం రాకుండా రేవంత్ రెడ్డి యొక్క పాదయాత్రను స్వాగతిస్తున్నారు మళ్ళీ ఆ గ్రామం దాటిన తర్వాత వేరే గ్రామానికి వీడుకోలు పలుకుతున్నారు వీడు సెక్యూరిటీ ఇస్తే అయింది ఇవ్వకపోతే అయింది రేవంత్ రెడ్డి ప్రజల మనిషి ఎవరికి ఎవరితో తిట్టలేదు ఎవరికి హాని చేయలేదు చీమకు కూడా అపకారం చేయలేదు కాబట్టి రేవంత్ రెడ్డికి ఎవరు కూడా హాని చేయరు కాబట్టి వీడేదో భయపడి చేస్తే గీస్తే కనుక కేటీఆర్ ఈ డ్రామా రావు ఈ కేసీఆర్ చేయాలా కాబట్టి కబడ్దార్ కేసీఆర్ రేవంత్ రెడ్డికి ఎటువంటి హాని తల నీ ప్రగతి భవను పునాదులు కూలతాయి అని చెప్పి హెచ్చరిస్తున్నాం సో ఇది రేవంత్ రెడ్డిపై ఆరోపణలు మానుకొని రేవంత్ విసిరినటువంటి సవాల్ కేటీఆర్ స్వీకరించాలని కూడా టీపీసీసీ జనరల్ సెక్రటరీ మానవత రాయ్ చెబుతున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి పాదయాత్ర నుంచి వీడియో నెక్స్ట్ పాషతో కలిసి సోము తొలి వెలుగు